సో వన్ ఇస్టు టూ త్రీ నిష్పత్తి అంటే మ్యాథ్స్ ఒక వంద మార్కులకి ఫిజిక్స్ ఒక రెండు వందల మార్క్స్కి కెమిస్ట్రీ ఒక త్రీ హండ్రెడ్ మార్క్స్ పేపర్ అనుకోవచ్చా నేను అనుకోవచ్చు గిరి అనే విద్యార్థికి మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయంట అండి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినాయి హండ్రెడ్లో ఫార్టీ పర్సెంట్ అంటే నలభై మార్కులు రావడమేనా ఓకే ఫిజిక్స్లో అరవై శాతం వచ్చినాయంట ఫిజిక్స్లో టోటల్ ఏమో రెండు వందల మార్కులు ఉంది రెండు వందల మార్కులు అరవై శాతం అంటే నూట ఇరవై మార్కులేనా ఓకే కెమిస్ట్రీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినాయంట త్రీ హండ్రెడ్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత అండి థర్టీ ఫైవ్ ఇంటూ త్రీ కదా థర్టీ ఫైవ్ ఇంటూ త్రీ అంటే ఎంత మీకు థర్టీ ఇంటూ త్రీ అంటే నైంటీ త్రీ ఇంటూ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ నైన్టీ ప్లస్ ఫిఫ్టీన్ అంటే వన్ జీరో ఫైవ్ ఇప్పుడు క్వశ్చన్లు ఏమడినారంటే అతడు ఆ మొత్తంలో పొందిన మార్కుల శాతం ఎంత అంటే ఇప్పుడు మూడు పేపర్లకు కలిపి అతనికి ఎంత స్కోర్ వచ్చింది టోటల్ అని అడిగినారండి మీకు వన్ ట్వంటీ ప్లస్ హండ్రెడ్ అంటే టూ ట్వంటీ టూ ట్వంటీ ప్లస్ ఫార్టీ అంటే టూ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ టోటల్ ఏమో టూ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఓవరాల్గా మీకు మూడు సబ్జెక్టులు కలిపి ఎన్ని పే ఎన్ని మార్క్స్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి పర్సంటేజ్ కావాలంటే ఇండు హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సల్ ఆరు నాలుగులో ఇరవై నాలుగు టూ క్యారీ వస్తుంది మళ్ళీ ఆరు నాలుగు ఇరవై నాలుగు అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ వస్తుందండి అంటే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మనకి క్వశ్చన్ నెంబర్ టూ థర్టీ మ్యాన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ థర్టీ డేస్ ఇఫ్ ఆఫ్టర్ ఎవ్రీ టెన్ డేస్ ఫైవ్ వర్కర్స్ లీవ్ ద జాబ్ ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ ఇన్ హౌ మెనీ డేస్ ముప్పై మంది ఒక పనిని ముప్పై రోజుల్లో చేయగలరు వారు పని ప్రారంభించిన ప్రతి పది గంటలకు ఐదుగురు పనివారు పని నుండి పని నుండి వై వయలుగుతారు అయినా మొత్తం పని ఎన్ని రోజుల్లో అవును సార్ మీకు ముప్పై మంది ఉన్నారు థర్టీ మెంబర్స్ ఇంటూ థర్టీ డేస్ అంటే మీకు మొత్తం ఎన్ని ఎన్ని ఎంత కావాలండి అంటే నైన్ హండ్రెడ్ మ్యాన్ డేస్ అంటామండి విండి మనం మ్యాన్ డేస్ అంటాం అంటే ముప్పై మంది ముప్పై రోజుల్లో పని చేస్తే ఒక పని కంప్లీట్ అవుతుంది అన్నా తొమ్మిది వందల మంది ఒక్కరోజు పనిచేశారు అన్న ఒక్క వ్యక్తి తొమ్మిది వందల రోజులు సమానం సమానమండి మీకు ముప్పై మంది ముప్పై రోజులు పనిచేస్తే ఎంత వర్క్ జరుగుతుందో తొమ్మిది వందల మంది ఒక్కరోజు పనిచేస్తే ఎంత పని జరుగుతుందో లేదా ఒక్క పర్సన్ నైన్ హండ్రెడ్ డేస్ వర్క్ చేస్తే ఎంత పని జరుగుతుందో అవన్నీ సమానం అన్నట్టు అండి మీకు ముప్పై మంది ముప్పై రోజుల్లో పనిచేస్తారంటే మీకు మొత్తం ముప్పై ఇంటూ ముప్పై మొత్తం తొమ్మిది వందల యూనిట్ల వర్క్ జరుగుతున్నట్టండి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ మెంబర్స్ రోజుకు ఒక్క యూనిట్ కనుక వర్క్ చేస్తే నైన్ హండ్రెడ్ యూనిట్స్ అయినట్టు కదా వారు పని ప్రారంభించిన ప్రతి పది రోజులకు ఐదుగురు పనివారు పన్నెండు ఐదుగురు వెళ్తారంట అంటే ఫస్ట్ థర్టీ మెంబర్స్ ఉన్నారు ఒక ఫస్ట్ టెన్ డేస్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ యూనిట్స్ వర్క్ అయిపోయిందండి ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇది మీకు నంబర్ ఆఫ్ డేస్ తీసుకుంటున్నాను ఇప్పుడు టెన్ డేస్ తర్వాత ఫైవ్ మెంబర్స్ వెళ్ళిపోయినారంటే ఇంకొక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మళ్ళీ టెన్ డేస్ వర్క్ చేస్తే టూ ఫిఫ్టీ యూనిట్స్ వర్క్ అవుతుందా ఓకే నెక్స్ట్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు టెన్ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైవ్ మెంబర్స్ వెళ్ళిపోతే ట్వంటీ ఫైవ్ ఇంటు ఫైవ్ వెళ్ళిపోతే టెన్ కదా ట్వంటీ ఇంటూ టెన్ అంటే టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారా ఉంటారు ఇప్పటివరకు చూడండి మూడు వందలు ప్లస్ రెండు వందలు ఐదు వందలు ప్లస్ ఏడు వందలు ఏడు వందల యాభై అయింది నెక్స్ట్ మీకు ఇంకో పదిహేను మంది ఉంటారా వాళ్ళు పదిహేను పది రోజులు చేస్తారా సో వన్ ఫిఫ్టీ చూడండి టోటల్ వరకు ఎంత అయింది చూడండి మూడు వందలు ప్లస్ రెండు వందలు ప్లస్ రెండు వందలు నాలుగు ప్లస్ మూడు ఏడు ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది యాభై ప్లస్ యాభై తొమ్మిది వందలు మొత్తం మీకు తొమ్మిది వందల యూనిట్ల వర్క్ కావడానికి ఎన్ని డేస్ టైం పట్టిందండి ఇదొక టెన్ డేస్ ఇదొక టెన్ ఇది ఒక టెన్ డేస్ ఇది ఒక టెన్ డేస్ మొత్తం ఎన్ని రోజులు ఫార్టీ డేస్ టైం పట్టింది మీకు అంటే ఫార్టీ డేస్కి మీకు నైన్ హండ్రెడ్ యూనిట్స్ వర్క్ అవుతుందండి ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ త్రీ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ జాగింగ్ ట్రాక్ ఇస్ సెవెన్ థర్టీ ఫైవ్ మీటర్ పీటర్ అండ్ టామ్ స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇఫ్ దే ఆర్ వాకింగ్ ఎట్ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ అండ్ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ దే విల్ మీట్ మీకు ఈజీ క్వశ్చన్ అండి ఇది ఒక వృత్తాకాల స్థలం యొక్క పరిధి ఎంత అండి ఏడు వందల ముప్పై ఐదు మీటర్లు అంటే ఒక సర్కిల్ ఉంది ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీకు సెవెన్ థర్టీ ఫైవ్ మీటర్స్ అన్నారండి ఓకే పీటర్ మరియు టామ్లు అంటే ఇదే ప్లేస్ నుండి పీటర్ మరియు టామ్లు ఒకే స్థానం నుండి ఒకే సమయానికి వ్యతిరేక దిశలో అంటే పీటర్ ఏమో ఇటువైపు వస్తే టామ్ ఏమో ఇటువైపు వస్తాడు పీటర్ స్పీడ్ ఏమో మీకు సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ అయితే టామ్ స్పీడ్ ఏమో మీకు ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ అంతే కదా ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో పరిగెత్తితే వారు ఎంత సమయం తర్వాత కలుసుకుంటారు చూడండి ఈ పర్సన్ ఏమో ఇటు వస్తున్నాడు ఈ పర్సన్ ఏమో ఇటు వస్తున్నారు వాళ్ళిద్దరు కలుసుకోవాలంటే దాని మీనింగ్ ఏందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో అనుకోండి ఈ పర్సన్ ఇటు వస్తున్నాడు ఈ పర్సన్ ఇక్కడ ఇక్కడ కలుసుకున్నారనుకుంటే వీళ్ళిద్దరు కవర్ చేసిన టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందండి ఈయన ఇక్కడి నుండి ఇక్కడి వరకు పీటర్ ఇక్కడి నుండి ఇక్కడి వరకు అంటే ఇద్దరు కలిపి ఒక సర్కంఫరెన్స్ మొత్తం ఆ వృత్తం యొక్క చుట్టుకొలతను కవర్ చేసినట్టు మీకేమో వృత్తం చుట్టుకొలత సెవెన్ థర్టీ ఫైవ్ మీటర్స్ ఉంది ఇద్దరు కలిపి మీకు క కవర్ చేస్తున్నారు కాబట్టి మనకి రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది కదా ఆరు ప్లస్ ఎనిమిది ఎంత ఆరు ప్లస్ ఎనిమిది అంటే పద్నాలుగు మనకి అంతేనా అండి ఫోర్టీన్ మీకు పైన ఏమో మీటర్లు ఉంది ఫోర్టీన్ ఏమో కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఫైవ్ బై ఎయిటీనా ఫైవ్ బై ఎయిటీన్ సెవెన్ టూ టైమ్స్ క్యాన్సల్ సెవెన్ వన్ టైమ్స్ సెవెన్ ఫైవ్ టైమ్స్ టూ నైన్ టైమ్స్ క్యాన్సల్ అంతేనా ఓకే ఈ ఫైవ్ టూ టైమ్స్ ఫైవ్ వన్ టైమ్స్ మొత్తానికి ఎంత అయింది చూడండి నైన్ వన్ ఎయిటీ నైన్ మినిట్స్ అయింది వన్ ఎయిటీ నైన్ మినిట్స్ అంటే మీకు ఎంత చెప్పండి త్రీ ఆహర్స్ తర్వాత సారీ ఇక్కడ వన్ ఎయిటీ నైన్ సెకండ్స్ అండి మీకు ఇది మీటర్ పర్ సెకండ్ కదా ఇది వన్ ఎయిటీ నైన్ సెకండ్స్ అవుతుంది మనకి వన్ ఎయిటీ నైన్ సెకండ్స్ వన్ ఎయిటీ నైన్ సెకండ్స్ అంటే ఇది మీ ఆన్సర్ కాదు ఇది మీ ఆన్సర్ కాదు చూడండి మీకు పాయింట్ వన్ ఫైవ్ ఇచ్చినారండి అంటే పాయింట్ వన్ ఫైవ్ అంటే వన్ ఫైవ్ బై హండ్రెడ్ కదా పాయింట్ వన్ ఫైవ్ అంటే వన్ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ ఇక్కడ మీకు సిక్స్టీ సెకండ్స్ ఉంటాయి కాబట్టి సిక్స్టీ ఇరవై ముళ్ళ ఇరవై ఐదుల ఐదు ఐదుల సో ఐదు ప్లస్ మూడు ఎంత అండి సారీ ఐదు ముళ్ళ ఫైవ్ త్రీ టైమ్స్ త్రీ ఇంటూ త్రీ నైన్ కదా అంటే మీరు నైన్ సెకండ్స్ని కనుక ఇలా డెసిమల్లో రాయగలిగితే పాయింట్ వన్ ఫైవ్ వస్తుందండి సో మీకు ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది అంతేనా మీకు సిక్స్టీని కనుక డెసిమల్ రిప్రజెంటే చేయాలంటే సిక్స్టీ సెకండ్స్ వాల్యూ కనుక హండ్రెడ్ అనుకోండి అప్పుడు నైన్ సెకండ్స్ వాల్యూ ఎంత కనుకోండి ఇరవై ముళ్ళ క్యాన్సల్ ఇరవై ఐదుల క్యాన్సల్ త్రీ త్రీ టైమ్స్ క్యాన్సల్ త్రీ ఇంటూ ఫైవ్ ఎంత అండి ఫిఫ్టీన్ అన్నట్టు డెసిమల్ రిప్రజెంటేషన్ కాబట్టి మనకు టూ డిజిట్స్ ముందు పాయింట్ వస్తుందంతే క్వశ్చన్ నెంబర్ నాలుగు రమేష్ అండ్ సురేష్ ఎంటర్ టు ఏ పార్ట్నర్షిప్ విత్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో టెన్నిస్ టు ట్వెల్వ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎయిట్ మంత్స్ రమేష్ విత్డ్రాస్ ఇఫ్ ద రిసీవ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో టెన్నిస్ టు ఎయిటీన్ ఫైండ్ హౌ లాంగ్ సురేష్ క్యాపిటల్ ఈజ్ యూస్డ్ రమేష్ సురేష్ యొక్క క్యాపిటల్స్ ఏ రేషియోలు ఉన్నాయండి పదిహేను ఇక్కడేమో రమేష్ గురించి రాస్తున్నాను ఇక్కడేమో సురేష్ గురించి రాస్తున్నాను చూడండి రమేష్ ఏమో బిజినెస్లో పది రూపాయలు పెడితే సురేష్ పన్నెండు రూపాయలు పెడుతున్నాను అంట ఎనిమిది నెలల తర్వాత రమేష్ వ్యాపారాన్ని విరమించాడు వ్యాపారం నుండి అంటే రమేష్ బిజినెస్ ఎన్ని రోజులు ఉన్నట్టు ఓన్లీ ఎయిట్ మంత్స్ ఉన్నారు సో ఇదేమో మీకు ఇన్వెస్ట్మెంటు ఇన్ టు టైం కదా టైం ఎంత ఎయిట్ మంత్స్ ఓకే వారి లాభాల నిష్పత్తి పది ఇష్ట పద్దెనిమిది అయితే సురేష్ ఎంతకాలం పాటు పెట్టుబడి పెట్టాడు మీకు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టూ టైం రేషియోనే మనకి ప్రాఫిట్ రేషియో కదండి చూడండి సురేష్కి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం టెన్ ఇంటూ ఎయిట్ ఉంది సారీ రమేష్కి సురేష్కి ఇన్వెస్ట్మెంట్ టువెల్వ్ ఉంది టైం నేను టీ అనుకున్నాను అనుకోండి రమేష్కి వచ్చిన ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ ఉందండి టెన్ పార్ట్స్ ఉంది సురేష్కి వచ్చిన ప్రాఫిట్ ఎయిటీన్ పార్ట్స్ ఉంది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో అనేది మనకి ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ ఇది ప్రాఫిట్ రేషియో టెన్ టెన్తో క్యాన్సల్ సిక్స్ టూ టైమ్స్ సిక్స్ త్రీ టైమ్స్ క్యాన్సల్ టూ ఫోర్ టైమ్స్ క్యాన్సల్ అంటే టీ టీల్డ్ ఎంత వచ్చిందండి త్రీ ఇంటూ ఫోర్ అంటే అంటే ట్వెల్వ్ మంత్స్ బిజినెస్లో ఉన్నట్టు ఎవరు సురేష్ ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అండి మీకు ఏ క్యూబ్ మైనస్ త్రీ ఏ స్క్వేర్ ప్లస్ త్రీ ఏ ప్లస్ త్రీ బి ప్లస్ త్రీ బి స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ దీని వాల్యూ కనుక్కోవాలండి ఇక్కడ కనుక మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది మీకు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాగా ఉంది చూడండి కనుక నేను దీన్ని నేను ఏ క్యూబ్ అని రాస్తాను మైనస్ త్రీ ఏ స్క్వేర్ ప్లస్ త్రీ ఏ ఇక్కడ ఒక ప్లస్ నేను వన్ని యాడ్ చేసుకుంటున్నాను అండి ఈ పార్ట్ ఉందా ఈ పార్ట్ ఒక సపరేట్గా రాసుకుంటున్నాను ఈ పార్ట్ని సపరేట్గా రాసుకుంటున్నాను చూడండి ఇది బీ క్యూబ్ ప్లస్ త్రీ బీ స్క్వేర్ ప్లస్ త్రీ బీ సో ఫస్ట్ టైం నేనేమో మైనస్ వన్ చేసుకుంటా తర్వాత ప్లస్ వన్ చేసుకుంటా ఫస్ట్ టైం నేను మైనస్ వన్ చేస్తున్నాను తర్వాత ప్లస్ వన్ చేస్తున్నాను చూడండి మైనస్ వన్ ప్లస్ వన్ ఎలాగో క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మీకు ఏ క్యూబ్ మైనస్ త్రీ ఏ స్క్వేర్ ప్లస్ త్రీ ఏ బీ క్యూబ్ ప్లస్ త్రీ బీ స్క్వేర్ ప్లస్ త్రీ బీ ఈ దీన్ని ఈ రకంగా నేను రాసుకోవచ్చు కదా పెద్ద తేడా ఏం లేదు కదా సో దీని నుండి ఇప్పుడు మీరు ఏం రాయచ్చండి ఈ వాల్యూ మీకు ఏ మైనస్ వన్ హోల్ క్యూబ్కి ఈక్వల్ అండి ప్లస్ ఈ వాల్యూ మీకేమో బీ ప్లస్ వన్ హోల్ క్యూబ్కి ఈక్వల్ మీకు ఏ వాల్యూ ఎంత ఇచ్చినారండి మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ వన్ అంటే మైనస్ ఫైవ్ అవుతుంది మైనస్ ఫైవ్ క్యూబ్ అంటే మీకు మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అంతేనా మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ బి వాల్యూ ఏమో మైనస్ టూ మైనస్ టూ ప్లస్ వన్ అంటే మైనస్ వన్ అవుతుంది మైనస్ వన్కి క్యూబ్ మీకు మళ్ళీ మైనస్ వన్ అవుతుంది సో మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ అంటే ఎంత మైనస్ వన్ ట్వంటీ సిక్స్ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అండి

పెరిగే ముందు ఎనభై రెండు రూపాయలు ఉంది ఐదు శాతం పెరిగిందంటే ఎంత పెరిగి ఉండొచ్చు చెప్పండి మీకు ఎయిట్ పాయింట్ టూ అనేది టెన్ పర్సెంట్ కదా ఫైవ్ పర్సెంట్ అంటే దీంట్లో టూ కాబట్టి ఫోర్ పాయింట్ వన్ రూపీస్ మీకు పెరిగింది పెట్రోల్ ప్రైస్ ఎంత పెరిగింది ఫోర్ పాయింట్ వన్ రూపీస్ పెరిగింది ఒక వ్యక్తి లీటర్కి పదిహేను కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కార్లో ఒక నెలలో మూడు వేల నలభై నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు అయినా అతడి ప్రతి నెలలో ఎంత ఖర్చు పెరుగును చూడండి లీటర్కి మైలేజ్ ఏమో పదిహేను కిలోమీటర్లు ఇస్తుందంట ట్రావెల్ ఎంత చేస్తున్నాడు మూడు వేల నలభై ఐదు అతనికి ఎన్ని అప్పుడు ఎంత ఎన్ని లీటర్ల పెట్రోల్ కావాలి ఇన్ని లీటర్లు బై సీ ఇన్ని కిలోమీటర్లు బై ఇది మైలేజ్ పదిహేను పదిహేను రెండు ముప్పై సున్నా పదిహేను మూడు నలభై ఐదు అంటే అతను మొత్తం రెండు వందల మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాడు అండి టూ నాట్ త్రీ కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఫోర్ పాయింట్ వన్ తోటి ఎంత ఎంత ఖర్చు పెరుగుతుంది టూ నాట్ త్రీ ఇంటూ ఫోర్ పాయింట్ వన్ సార్ మీరు టూ నాట్ త్రీ ఇంటూ ఫోర్ చేస్తే ఎంత అవుతుందండి ఎనిమిది వందల పన్నెండు అవుతుంది ఎనిమిది వందల పన్నెండు టూ నాట్ త్రీ ఇంటూ ఫోర్ చేస్తే ఎనిమిది వందల పన్నెండు అవుతుంది టూ నాట్ త్రీ ఇంటూ పాయింట్ వన్ చేస్తే మీకు ట్వంటీ పాయింట్ త్రీ అవుతుందండి అంతే కదా సో ఇది ఎయిట్ థర్టీ టూ పాయింట్ త్రీ అనేది మీకు రైట్ ఆన్సర్ ఎయిట్ థర్టీ టూ ఇక్కడ ఉంది కదా ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ సెవెన్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ అంటే చాలా ఈజీ క్వశ్చన్ చూడండి వన్ మైనస్ వన్ బై టూ అంటే నేను వన్ బై టూ లాగా రాయొచ్చు వన్ బై టూ అంటే ఈ మొత్తం వాల్యూ అప్పుడు నాకు ఎంత అవుతుంది ఈ మొత్తం వాల్యూ నాకు టూ అవుతుందండి అంతేనా వన్ బై వన్ బై టూ అంటే లాస్ట్లో టూ పైకి వెళ్ళిపోతుంది అంటే ఈ మొత్తం వాల్యూ టూ అవుతుంది టూ బై వన్ ప్లస్ టూ అంటే నాకు ఎంత అవుతుంది అంటే టూ బై త్రీ అవుతుందండి అంటే ఈ ఇంటూకి ముందున్న వాల్యూ అంతా నాకు టూ బై త్రీ అవుతుంది నేను ఫస్ట్ హాఫ్కి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ఫైవ్ బై సిక్స్ ఇంటూ త్రీ బై టూ అంటే త్రీ టూ టైమ్స్ క్యాన్సల్ చేసి ఇది ఫైవ్ బై ఫోర్ వస్తుంది డివైడెడ్ బై వన్ వన్ బై ఫోర్ అంటే మళ్ళీ ఫైవ్ బై ఫోర్ వస్తుంది ఫైవ్ బై ఫోర్ ఫైవ్ బై ఫోర్ క్యాన్సల్ అయిపోయి ఇక్కడ త్రీ మిగులుతుంది అంటే టూ బై త్రీ ఇంటూ త్రీ అండి త్రీ త్రీ క్యాన్సల్ టూ రైట్ ఆన్సర్ ఐ థింక్ ఇది మీకు లాస్ట్ మార్క్లో కూడా సేమ్ క్వశ్చన్ ఇచ్చినట్టున్నారండి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వాల్ ఇన్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ అవర్స్ రెస్పెక్టివ్లీ ఇఫ్ దే వర్క్ టుగెదర్ ద వాల్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ అండ్ దే యూజ్ టూ ఎయిటీ లెస్ బ్రిక్స్ ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ బ్రిక్స్ ఇన్ ద వాల్ ఓకే ఏ అండ్ బీలు వరుసగా ఒక పనిని పదిహేను మరియు ఇరవై గంటల్లో పూర్తి చేయగలరు వారిద్దరు కలిసి పనిచేసేటప్పుడు పని పన్నెండు గంటల్లో పూర్తి చేశారు మరియు రెండు వందల ఎనభై గంటల ఇటుకలు తక్కువ అవసరం అవుతాయి అయినా మొత్తం ఇటుకల సంఖ్య ఎంత సరే క్వశ్చన్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కొంచెం మీ క్వశ్చన్ కొత్తగా అనిపించచ్చు లేదా ఆల్రెడీ ఎవరైనా క్వశ్చన్ చేసి ఉంటే ఇంతకుముందు ప్రాక్టీస్ చేసి ఉండి మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా కూడా చాలామందికి నేను అనుకునేది అంటే దీన్ని ఎగ్జాక్ట్ మీనింగ్ అర్థమయ్యి ఉండకపోవచ్చండి నేను చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి ఫస్ట్ అయితే మీరు ఏం చేయండి అంటే ఈ డేటా మీరు వదిలేయండి వారిద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు పన్నెండు గంటల్లో పని పూర్తి చేశారు మరి రెండు రెండు వందల ఎనభై ఇటుకలు తక్కువ అవసరం అవుతాయి ఇక్కడ కొంచెం తెలుగు ట్రాన్స్లేషన్ అనేది మనకి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కొంచెం ఎగ్జాక్ట్ రాదండి రెండు వందల ఎనభై ఇటుకలు ఇక్కడ మీకు ప్రతి గంటకి అండి ఇది యాక్చువల్గా ప్రతి గంటకి తక్కువ అవసరం అవుతాయి అని అనకుండా తక్కువ వాడతారంటే సరిపోతుంది నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్వశ్చన్ మీనింగ్ ఏందో ఏ అండ్ బీలు వరుసగా ఒక పనిని పదిహేను మరియు ఇరవై రోజు ఇరవై గంటల్లో పూర్తి చేస్తారంట అండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి ఇద్దరు ఉన్నారా ఈయననేమో మీకు పదిహేను గంటల్లో ఒక పని పూర్తి చేస్తాడు ఈయన ఏమో ఇరవై గంటల్లో పని పూర్తి చేస్తాడు అంతేనా ఇది మీకు టైం దీని నుండి నేను వర్క్ అనుకోవచ్చు అండి పదిహేనుకి ఇరవైకి నాకు తెలిసే ఎంత అండి సిక్స్టీ యూనిట్స్ ఒక వర్క్ ఉందనుకోండి ఏ పదిహేను గంటల్లో పూర్తి చేస్తాడంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అనుకోవచ్చు అండి గంటకి నాలుగు యూనిట్లు చేస్తాడు అంతే కదా మొత్తం టోటల్ వర్క్ నేను అరవై యూనిట్లు చేయాలనుకుంటే ఏ పదిహేను గంటల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడంటే గంటకి నాలుగు యూనిట్లు చేయొచ్చు పదిహేను నాలుగు అరవై కంప్లీట్ అవుతుంది బి ఇరవై గంటల్లో గంటకి మూడు యూనిట్లు చేస్తే అరవై యూనిట్లు కంప్లీట్ అవుతుంది అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు కలిక కలిసి కలిసి పనిచేసినారు అనుకోండి ఏ బిల్ ఇద్దరు కలిసి పనిచేస్తే గంటకి ఎంత చేయాలండి ఏడు నూట్లు చేయాలంతేనా ఏ ప్లస్ మీరు ఈ క్వశ్చన్ని ఓన్లీ ఇక్కడ నుండి ఇక్కడి వరకే అండి ఇక్కడి నుండి ఇక్కడి వరకు మాత్రమే ఫస్ట్ చదవండి దాని తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీనింగ్ ఏ పదిహేను గంటలు బి ఇరవై గంటల్లో పని కంప్లీట్ చేస్తున్నారంటే నాకు టోటల్ వరకు అరవై వచ్చింది ఏ గంటకి నాలుగు యూనిట్లు చేస్తాడు బి గంటకి ఏడు యూనిట్లు చేస్తే ఇద్దరు కలిపి నాలుగు ప్లస్ మూడు అంటే గంటకి ఏడు యూనిట్లు వర్క్ చేస్తారండి సో ఇద్దరు కలిపి గంటకి ఏడు యూనిట్లు చేస్తే అరవై యూనిట్లు పట్టు చేయడానికి టైం ఎంత పడుతుందండి అరవై బై ఏడు అంటే ఎంత చెప్పండి ఏడు వందల యాభై ఆరు అంటే సంథింగ్ ఎయిట్ పాయింట్ సంథింగ్ అవర్స్ పడుతుంది అంతేనా ఏడు వందల యాభై ఆరు అవుతుంది తర్వాత నాలుగు బై ఏడు మిగులుతుంది అంటే ఒకవేళ ఇద్దరు కలిపి కనుక పని చేస్తే ఆ పని పూర్తవ్వడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది ఎనిమిది గంటల కొంచెం ఎక్కువ పడుతుంది కానీ మీ క్వశ్చన్లో ఎంత ఇచ్చినారో చెప్పండి ఒకసారి వాళ్ళిద్దరు కలిపి కనుక పనిచేస్తే క్వశ్చన్లో పన్నెండు గంటల టైం పడుతుందంట జనరల్గా వాళ్ళిద్దరు చేస్తే ఎనిమిది గంటల్లో కంప్లీట్ అవ్వాలి ఆ వర్క్ కానీ పన్నెండు గంటల్లో టైం పన్నెండు గంటలు టైం ఎక్కువ పడుతుందంట ఎందుకు టైం ఎక్కువ పడుతుందో చెప్పండి ఒకసారి ఏదైనా ఒక పని పని చేయడానికి ఎనిమిది గంటలు అంటే అప్రాక్సిమేట్లీ ఎయిట్ అవర్స్లో అయ్యే పని పన్నెండు గంటలు అవుతుందంటే దాని మీనింగ్ ఏందండి వాళ్ళ గంటకి కొంచెం పని తక్కువ చేస్తున్నట్టు సింపుల్ కదా మీరు చేసే పని ఐదు గంటలు కావాల్సింది ఆరు గంటలు అవుతుందంటే మీరు ఐదు గంటల్లో గంట కొంచెం పని తక్కువ చేసినట్టు ఇక్కడ క్వశ్చన్లు అదే ఇచ్చినారండి వాళ్ళిద్దరు కలిసి పని చేసేటప్పుడు పన్నెండు గంటల్లో పని పూర్తి చేశారు మరియు రెండు వందల ఎనభై ఇటుకలు ప్రతి గంటకి తక్కువ వాడతారండి ట్వెల్వ్ అవర్స్ అండ్ డే యూస్ టూ ఎయిటీ లెస్ బ్రిక్స్ ఇక్కడ పర్ అవర్ అని ఉండాలి యాక్చువల్ క్వశ్చన్ అయితే ఓకే ఇక్కడ చూడండి పన్నెండు గంటల్లో వాళ్ళు కంప్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారంటే మీకు టోటల్ వర్క్ ఏమో అరవై ఉంది పన్నెండు గంటల్లో కంప్లీట్ చేస్తున్నారంటే వాళ్ళు గంటకి ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తున్నారండి ఫైవ్ యూనిట్స్ వర్క్ చేస్తున్నారు అంతేనా వాళ్ళ యాక్చువల్ ఎఫిషియన్సీ ఎంత ఉంది వాళ్ళు యాక్చువల్గా ఏమో గంటకి ఏడు యూనిట్లు వర్క్ చేయాలి ఈయన నాలుగు యూనిట్లు ఈయన మూడు కలిపి ఈయన ఏడు యూనిట్లు చేయాలి కానీ వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నప్పుడు వాళ్ళు గంటకి యాక్చువల్గా ఎంత వర్క్ చేస్తున్నారు ఫైవ్ యూనిట్సే వర్క్ చేస్తున్నారు అంటే ప్రతి గంటకి వాళ్ళ వర్క్ ఎంత తగ్గిందండి టూ యూనిట్స్ వాళ్ళ వర్క్ తగ్గింది ఈ టూ యూనిట్స్ వాల్యూ క్వశ్చన్లో వాళ్ళిద్దరు గంటకి రెండు వందల ఎనభై ఇటుకలు తక్కువ వాడ తక్కువ వాడతారన్నారు కదా ఈ రెండు వందల ఎనభై వాల్యూవే ఇదండి ఐ హోప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే వాళ్ళిద్దరు గంటకి ఏడు యూనిట్లు పనిచేయాలండి కానీ వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళు గంటకి ఐదు యూనిట్లు మాత్రమే పని చేస్తున్నారు అంటే ఇద్దరు గంటకి రెండు యూనిట్లు తక్కువ వర్క్ చేస్తున్నారు ఆ రెండు యూనిట్ల వాల్యూవే ఈ రెండు యూనిట్ల తక్కువ వాల్యూవే మీకు రెండు వందల ఎనభై ఇటుకలు అన్నారు అప్పుడు మొత్తం ఇటుకల సంఖ్య ఎంత గోడల మీరు టోటల్ వర్క్ ఎంత అనుకున్నారండి అరవై అప్పుడు అరవై వాల్యూ ఎంత అని క్వశ్చన్ అండి చూడండి రెండు నూట నలభై సో సున్నా ఇంటూ సున్నా అంటే మీకు టూ జీరోస్ వస్తాయి పద్నాలుగు ఇంటూ ఆరు అంటే ఎనభై నాలుగు అంటే ఎయిటీ ఫోర్ హండ్రెడ్ మీకు రైట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్ ఫస్ట్ ఎక్ ఎగ్జాక్ట్ మీనింగ్ అర్థం కావాలండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అనుకుంటున్నాను క్వశ్చన్ నెంబర్ నైన్ ద ప్రైజ్ ఆఫ్ ఎ సిల్వర్ బిస్కెట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్ ఎ పర్సన్ బ్రోక్ డౌన్ ద సిల్వర్ బిస్కెట్ ఇన్ ద రేషియో త్రీ ఇస్ టు టూ ఇస్ టు వన్ సార్ నేను ఇక్కడ వరకు క్వశ్చన్ చదివిన తర్వాత నేను ఆపేస్తున్నాను చూడండి నేను ఒకసారి ఆప్షన్ చూస్తాను అండ్ ఫేస్ ఫేసేసే లాస్ ఆఫ్ ఫోర్ సిక్స్ టూ జీరో ఫైన్ ద ఇనిషియల్ ప్రైస్ ఆఫ్ ద సిల్వర్ బిస్కెట్ సిల్వర్ యొక్క ప్రైజ్ అనేది ఎట్లుందంట అండి దాని బరువు యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉందంట సిల్వర్ బరువు ఎంత ఉంది త్రీ టూ వన్ అది బ్రేక్ అయిన తర్వాత త్రీ ఇస్టు టూ టూ వన్ పార్ట్ ఉందంటే బ్రేక్ కాకుండా ముందు మూడు ప్లస్ రెండు ఐదు ఆరు ఆరు పార్ట్లు ఉండాలి బ్రేక్ కాకుండా ముందు అది సిక్స్ పార్ట్స్ ఉంటే దాని ప్రైజ్ ఎంత ఉండాలి సిక్స్ స్క్వేర్ పార్ట్స్ ఉండాలంటే మీకు థర్టీ సిక్స్ ఇంటూ సంథింగ్ అవ్వాలి అంతేనా మీ ఆన్సర్ థర్టీ సిక్స్ ఇంటూ సంథింగ్ అవ్వాలి సో మీ ఆన్సర్ థర్టీ సిక్స్ ఇంటూ సంథింగ్ అవ్వాలంటే థర్టీ సిక్స్ అనేది నైన్కి ఫోర్కి మల్టిపుల్ కదండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫోర్ మల్టిపుల్ కాదు ఇది ఫోర్ మల్టిపుల్ కాదు అండ్ ఇది మీకు నైన్ మల్టిపుల్ కాదు ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు అవుతుంది టోటల్ నైన్ మల్టిపుల్ అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ నైన్ నైన్ ఇంటూ సంథింగ్ అవ్వాలి సో మీకు ఆప్షన్ ఇది అర్థమైందండి మీకు సిల్వర్ బ్రేక్ అయిన తర్వాత త్రీ ఇస్టు వన్ టు టూ ఇస్టు వన్ ఈ రేషియోలో బ్రేక్ అయిందండి బ్రేక్ కాకుండా ముందు సిక్స్ పార్ట్స్ ఉండొచ్చు సిక్స్ పార్ట్స్ అంటే దాని వాల్యూ ఎంత అవ్వాలి థర్టీ సిక్స్ అవ్వాలి బ్రేక్ అయిన తర్వాత దీని వాల్యూ ఎంత అవుతుంది త్రీ పార్ట్స్ ఉన్న దాని వాల్యూ నైన్ అవుతుంది టూ పార్ట్స్ ఉన్న వ్యా దాని వాల్యూ ఫోర్ అవుతుంది వన్ పార్ట్ ఉన్న దాని వ్యాల్యూ వన్ అవుతుంది ఎందుకంటే దాని వెయిట్కి స్క్వేర్లో ఉంది కాబట్టి దాని వాల్యూ సో తొమ్మిది ప్లస్ పది ప్లస్ నాలుగు అంటే దాని వాల్యూ ఎంత అయింది పద్నాలుగు అయింది ముప్పై ఆరున్న వ్యాల్యూ పద్నాలుగు అయింది అంటే ఎంత తగ్గింది చెప్పండి రెండు రెండు ఇరవై రెండు తగ్గింది ఇరవై రెండు వాల్యూవే మీ క్వశ్చన్లో ఫోర్ సిక్స్ టూ జీరో అన్నారండి ఫోర్ సిక్స్ టూ జీరో అయితే ఇనీషియల్ ప్రైజ్ ఎంత ముప్పై ఆరు వాల్యూ ఎంత ఇరవై రెండు రెండుల నలభై నాలుగు ఒకటి సున్నా సున్నా సిక్స్ ఇంటూ వన్ సిక్స్ అంటే మీకు లాస్ట్ టూ డిజిట్ సిక్స్ జీరో రావాలి లాస్ట్ టూ డిజిట్ సిక్స్ జీరో ఉంది ఇక్కడే ఉంది నేను దీని తర్వాత మల్టీప్లై నేను చేయను అండి ఇంకా ఏ కార్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ వన్ ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ రీచ్ దిస్ డెస్టినేషన్ ఇన్ టూ అవర్స్ ఇఫ్ ద కార్ వన్ టూ రీచ్ దిస్ డెస్టినేషన్ ఇన్ వన్ అవర్ ఎట్ వాట్ స్పీడ్ టు ట్రావెల్ టూ ఎయిటీ డైరెక్ట్లీ మార్చేయొచ్చండి వన్ ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే అది రెండు గంటల్లో డెస్టినేషన్ రీచ్ అవుతుందంట అంటే మీకు డెస్టినేషన్ ఎంత దూరం ఉన్నట్టు అండి వన్ ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఉంది మీకు రెండు గంటల్లో పడుతుందంటే డిస్టెన్స్ టూ ఎయిటీ అయినట్టు కదా అది ఒక గంటలో రీచ్ అవ్వాలంటే ఎంత స్పీడ్తో పోవాలి గంటలో టూ ఎయిటీ కిలోమీటర్స్ పోవాలి సో టూ ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ టూ పార్ట్నర్స్ ఇన్వెస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రెస్పెక్టివ్లీ ఇన్ ఏ బిజినెస్ అండ్ అగ్రి దట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాఫిట్ షుడ్ బి డివైడెడ్ ఈక్వల్లీ బిట్వీన్ దెమ్

మిగిలిన లాభంను పెట్టుబడుల పైన వడ్డీలాగా పరిగణిస్తే ఒక భాగస్వామి రెండవ భాగస్వామి కన్నా మూడు వందలు ఎక్కువ పొందుతాడు ఆయన మొత్తం లాభం ఎంత ఇది కూడా ఈజీ క్వశ్చన్ అండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్వశ్చన్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలోనే చూడండి నేను ఇక్కడ త్రీ జీరోస్ త్రీ జీరోస్ ముందే క్యాన్సల్ చేస్తున్నాను ఇది మీకు ఫైవ్ సెవెంటీన్ టైమ్స్ క్యాన్సల్ అవుతుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ క్యాన్సల్ అవుతుంది అంటే ఇద్దరి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రేషియో నేను ట్వంటీ ఫైవ్ అండ్ సెవెంటీ నైన్ తీసుకోవచ్చా తీసుకోవచ్చు ఇక్కడ ఏమన్నారు మనకి వాళ్ళకు వచ్చిన లాభంలో ఒక అరవై శాతం ఏమో సమానంగా పంచుకుంటారంట వచ్చిన లాభంలో అరవై శాతం సమానంగా పంచుకుంటారంట మిగిలిన నలభై శాతాన్ని వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు పెట్టుబడుల నిష్పత్తి అనుకున్న పెట్టుబడుల పైన వడ్డీలాగా అనుకున్న రెండు మీనింగ్ ఒకటే అండి అంటే వాళ్ళకు వచ్చిన మొత్తం లాభంలో కనుక అరవై శాతం కనుక పక్కన పెట్టేసి అరవై శాతాన్ని సమానంగా పంచుకుంటారు ముప్పై ముప్పై తీసుకుంటారు మిగిలిన నలభై శాతాన్ని వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆ మిగిలిన నలభై శాతాన్ని ట్వంటీ ఫైవ్ టు సెవెంటీన్ రేషియోలో పంచుకుంటారు కదా సో ఈయనకు ట్వంటీ ఫైవ్ పార్ట్స్ వచ్చింది ఈయనకు సెవెంటీన్ పార్ట్స్ వచ్చింది అనుకున్నాను అనుకోండి ఫార్టీ పర్సెంట్ వాల్యూవే కదండి ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీన్ అంటే ఎంత థర్టీ ఫైవ్ ఫార్టీ టూ అర్థమైందా వంద శాతం కనుక ప్రాఫిట్ వస్తే అరవై శాతం పక్కన పెట్టేసేయండి ఎందుకంటే అది వాళ్ళిద్దరు సమానంగా పంచుకుంటున్నారు ఆయనకు ముప్పై శాతం ఇస్తారు ఈయనకో ముప్పై శాతం ఇస్తారు మిగిలిన నలభై శాతాన్ని వాళ్ళు వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు వాళ్ళ పెట్టుబడులు ఏ నిష్పత్తిలో ఉన్నాయి ట్వంటీ ఫైవ్ టు సెవెంటీన్ నిష్పత్తిలో ఉన్నాయి ఈయనకు ట్వంటీ ఫైవ్ వస్తే ఈయనకి సెవెంటీన్ పార్ట్స్ రావాలి అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఈయనకు ట్వంటీ ఫైవ్ పార్ట్స్ వచ్చింది ఈనకు సెవెంటీన్ పార్ట్స్ వచ్చింది అనుకోండి టోటల్ ఎంత పార్ట్స్ వచ్చినట్టు ఇద్దరికి కలిపి ఫార్టీ టూ పార్ట్స్ వచ్చినట్టు ఈ ఫార్టీ టూ పార్ట్స్ వాల్యూ ఏందండి ఈ ఫార్టీ టూ పార్ట్స్ వాల్యూవే మీకు ఫార్టీ పర్సెంట్ అప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చి ఉండొచ్చు అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ కదా చూడండి ఇరవై రెండుల ఇరవై ఐదుల రెండు ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి ఇంటూ ఐదు అంటే ఎంత నూట ఐదు ఈ నూట ఐదు ఏంటండి నూట ఐదు అనేది వాళ్ళకు వచ్చిన మొత్తం ప్రాఫిట్ ఇక్కడ వరకు అర్థమైందా నూట ఐదు అనేది వాళ్ళకు వచ్చిన మొత్తం ప్రాఫిట్ ఇప్పుడు మీరు యాక్చువల్ క్వశ్చన్లోకి రండి వాళ్ళకు వచ్చిన మొత్తం ప్రాఫిట్లో సిక్స్టీ పర్సెంట్ అనేది వాళ్ళు సమానంగా పంచుకుంటారు ముప్పై శాతం ముప్పై శాతం అక్కడ సమానంగా పంచుకుంటారు కాబట్టి ఇద్దరికి అమౌంట్ సమానంగానే వస్తుంది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వచ్చే ఛాన్స్ లేదు మరి ఎక్కువ తక్కువ ఎక్కడొస్తుంది ఆ ఫార్టీ పర్సెంట్ని ట్వంటీ ఫైవ్ టు సెవెన్ రేషియోలో పంచుకున్నప్పుడే ఈ ఫస్ట్ పర్సన్కి ఎక్కువ వస్తుంది ఎన్ని పార్ట్స్ ఎక్కువ వస్తున్నాయండి ఇక్కడ ఎయిట్ పార్ట్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ ఎయిట్ పార్ట్స్ వాల్యూవే మీ క్వశ్చన్లో ఎంత అన్నారంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నారండి ఒక పర్సన్కి ఇంకో పర్సన్ కన్నా త్రీ హండ్రెడ్ ఎక్కువ అన్నారు ఎయిట్ పార్ట్స్ వాల్యూ త్రీ హండ్రెడ్ అయితే బిజినెస్లో వచ్చిన మొత్తం లాభం ఎంత మొత్తం లాభం ఎంత అండి వన్ నాట్ ఫైవ్ వాల్యూ ఎంత అంతేనా చూడండి ఎనిమిది రెండ్ల సరే ఎనిమిది ముళ్ళ ఇరవై నాలుగు ఆరు ఏడు వందల యాభై ఆరు ప్లస్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ఇంటూ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ మీకు రైట్ ఆన్సర్ అండి వన్ నాట్ ఫైవ్ ఇంటూ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ని కాస్త నేను ఏం చేస్తానంటే త్రీ సెవెంటీ ఫైవ్ రాసుకుంటాను తర్వాత ఒక డిసెంబర్ ముందు పెట్టుకుంటాను చూడండి నాకు ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంత అండి ట్వంటీ ఫైవ్ నాకు టూ క్యారీ ఫైవ్ ఇంటూ జీరో జీరో ఫైవ్ ఇంటూ సెవెన్ ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ టూ ఎంత థర్టీ సెవెన్ ఇక్కడ ఉంటమల్ వస్తుంది నాకు లాస్ట్ టూ డిజిట్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ రావాలండి నాకు లాస్ట్ డిజిట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇక్కడ ఉంది ఇది నేను దీని తర్వాత చెయ్యను ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్త్ అండి సింప్లిఫై చేయడమే కదా ఫస్ట్ నేను ఈ పార్ట్ తీసుకుంటాను చూడండి ఈ పార్ట్ ఈ పాట ఏమొస్తుంది చెప్పండి నాకు ఎల్సీఎం కనుక థర్టీ వచ్చింది అనుకోండి ఐదార్ల ముప్పై ఆరు మూడు పద్దెనిమిది ఓకే పది ఇంటూ మూడు ముప్పై మూడు ప్లస్ మూడు తొమ్మిది అంతేనా పదిహేను రెండులో క్యాన్సల్ చేస్తుంది కాబట్టి రెండు ఇంటూ ఏడు పద్నాలుగు అంటే మైనస్ పద్నాలుగు పద్దెనిమిది మైనస్ పద్నాలుగు గంట నాలుగు నాలుగు ప్లస్ తొమ్మిది అంటే పదమూడు పదమూడు బై ముప్పై వచ్చింది ఇక్కడి వరకు మీకు థర్టీన్ బై థర్టీ నెక్స్ట్ ఇప్పుడు ఈ పాట చూడండి ఈ పాట వ్యాల్యూ ఏం వస్తుందండి మీకు ఫైవ్ బై సిక్స్ మైనస్ థర్టీన్ బై థర్టీన్ థర్టీ కనుక మీరు ఎల్సీఎం తీసుకుంటే సిక్స్ ఇంటూ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ థర్టీన్ అంటే టువెల్ అవుతుంది సిక్స్ టూ టైమ్స్ సిక్స్ ఫైవ్ టైమ్స్ అంటే ఫైనల్గా మీకు టూ ఫిఫ్త్ వచ్చింది టూ ఫిఫ్త్ వచ్చింది రెండు నాలుగు రెండుల ఎనిమిది ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది అంటే నైన్ బై టూ మళ్ళీ నైన్ బై టూ మైనస్ ఈ మొత్తం పార్ట్ వాల్యూ ఎంత అండి టూ ఫిఫ్త్ కదా టూ ఫిఫ్త్ ఎల్సిఎం టెన్ వస్తుంది టూ ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఇంటూ నైన్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఫైవ్ టూ టైమ్స్ టూ ఇంటూ టూ ఫోర్ అంటే ఎంత వచ్చింది ఫార్టీ వన్ బై ఫార్టీ వచ్చింది అంటే ఇక్కడి వరకు మీకు మొత్తం అయిపోయిందండి ఈ బ్రాకెట్ ఈ బ్రాకెట్ మొత్తం అయిపోయింది మీకు ఇప్పుడు ఫైవ్ ఇంటూ సిక్స్ థర్టీ థర్టీ వన్ బై ఫైవ్ థర్టీ వన్ బై ఫైవ్ మైనస్ ఫార్టీ వన్ బై ఫార్టీ అంతేనా ఓకే ఎల్సీఎమ్ కనుక తీసుకుంటే నాకు ఫార్టీ వస్తుంది రైట్ సార్ ఇక్కడ వన్ మినిట్ అండి ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది కదా మనకి ఫార్టీ వన్ బై టెన్ అండి ఇక్కడ అంతే కదా ఫార్టీ వన్ బై టెన్ ఎల్సిన తీసుకుంటే మళ్ళీ టెన్ వస్తుంది టెన్ ఫైవ్ ఇంటూ టూ టూ ఇంటూ థర్టీ వన్ అంటే సిక్స్టీ టూ సిక్స్టీ టూ మైనస్ ఫార్టీ వన్ సిక్స్టీ టూ మైనస్ ఫార్టీ వన్ అంటే ట్వంటీ వన్ బై టెన్ ట్వంటీ వన్ బై టెన్ అంటే టూ పాయింట్ వన్ ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ కమిటీ ఆఫ్ టెన్ మెంబర్స్ ఇస్ ఫార్టీ ఇయర్స్ ఏ మెంబర్ ఆఫ్ ఏజ్ ఫిఫ్టీ టూ రిటైర్స్ అండ్ న్యూ మెంబర్ ఆఫ్ ఏజ్ థర్టీ ఎయిట్ టేక్స్ ఇస్ ప్లేస్ వాట్ ఈస్ దవరేజ్ ఏజ్ ఆఫ్ ద ప్రజెంట్ కమిటీ ఇటువంటి మీకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఎగ్జామ్లో డెఫినెట్గా వచ్చే క్వశ్చన్స్ ఇవి చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి మీరు టైం వేస్ట్ చేయకుండా చేయాలి వీటిని ఒక కమిటీలో పది మంది యొక్క సగటు వయసు నలభై సంవత్సరాలు అండి యాభై రెండు సంవత్సరాలు గల ఒక వయసు గల ఒక వ్యక్తి కమిటీ నుండి విరమించి ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి చేరితే కొత్త కమిటీ యొక్క ప్రస్తుత వయసు ఎంత సార్ పది మందికి ఏమో యావరేజ్ నలభై సంవత్సరాలు ఉందండి ఒక పర్సన్ ఫిఫ్టీ టూ ఏజ్తో బయటకు వెళ్తున్నాడు అంటే అంతే ఏజ్ ఉన్న ఇంకొక పర్సన్ కనుక లోపలికి వచ్చుంటే యావరేజ్ ఏం మారకపోయేది ఎందుకంటే ఫిఫ్టీ టూ బయటకు వెళ్తుంది మళ్ళీ ఫిఫ్టీ టూ లోపలికి వస్తుంది కాబట్టి కానీ లోపలికి వచ్చిన పర్సన్ ఏజ్ ఎంత ఉందండి థర్టీ ఎయిట్ తక్కువ ఉంది అంటే మీ యావరేజ్ అనేది ఫార్టీ కన్నా తక్కువ ఉండాలి ఖచ్చితంగా సో మీ అన్ని ఆన్సర్లు ఫార్టీ కన్నా తక్కువ ఉన్నాయి ఎంత తక్కువ ఉంది యాభై రెండు మైనస్ పద్దెనిమిది అంటే ముప్పై ఎనిమిది అంటే పద్నాలుగు తగ్గింది పద్నాలుగు ఎంతమంది పైన తగ్గిందండి టోటల్ మెంబర్స్ ఎంత ఉన్నారు టెన్ మెంబర్స్ పైన ఫోర్టీన్ బై టెన్ అంటే వన్ పాయింట్ ఫోర్ తగ్గుతుంది అంటే ఇంతకుముందు యావరేజ్ కన్నా ఇప్పుడు అనేది ఒక వన్ పాయింట్ ఫోర్ తగ్గుతుంది అంటే ఎంత అవుతుంది థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ అవుతుంది ఆప్షన్ ఏ ద రేషియో ఆఫ్ ఇన్కమ్ టఫ్ టూ వర్కర్స్ ఏ అండ్ బీఆర్ ఇన్ ద రేషియో త్రీస్ టు ఫోర్ The ratio of expenditure of A and B is టూ is త్రీ ఇఫ్ If సేవ్స్ టూ హండ్రెడ్ ఫైండ్ ద income ఆఫ్ A and B ఇట్లా రేషియో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీరు కొంచెం ఆన్సర్ మీద ఫోకస్ చేయాలండి ఏబి ఇద్దరు పని ఆదాయాల నిష్పత్తి ఎంత అండి మూడు ఇస్టు నాలుగు వారి ఖర్చుల నిష్పత్తి ఎంత రెండు ఇస్టు మూడు ఒక్కొక్కరు వరుసగా రెండు వందలు ఆదాయం చేస్తే ఏబీల యొక్క ఆదాయాల నిష్పత్తి ఎంతెంత ఏబిల ఆదాయాల నిష్పత్తి ఏ రేషియోలో ఉండాలండి మూడు ఇస్టు నాలుగు ఇది మూడు ఇస్టు నాలుగు లేదు ఇది మూడు ఇస్టు నాలుగులో లేదు ఇది మూడు నాలుగు లేదు సో ఆప్షన్ బి ఒకటి రైట్ ఆన్సర్ సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం చూడండి ఏ యొక్క ఇన్కమ్ ఎంత అండి త్రీ బి యొక్క ఇన్కమ్ ఫోర్ అంటే నేను త్రీ ఎక్స్ కామో ఫోర్ ఎక్స్ అనుకోవచ్చా ఇది ఏ ఇన్కమ్ ఇది బి ఇన్కమ్ అంతేనా ఏ బి ఇద్దరి యొక్క ఇన్కమ్లు ఎలా ఉన్నాయంటే త్రీ ఇస్ టు ఫోర్ అంటే నేను త్రీ ఎక్స్ ఉంటే నేను ఫోర్ ఎక్స్ ఉందంట ఇద్దరు ఎంత సేవ్ చేస్తున్నారండి సమానంగా రెండు వందలు సేవ్ చేస్తున్నారా త్రీ ఎక్స్ నుండి టూ టూ హండ్రెడ్ తీసేస్తున్నాను ఫోర్ ఎక్స్ నుండి కూడా టూ హండ్రెడ్ తీసేస్తున్నాను ఇన్కమ్ నుండి సేవింగ్ కనుక తీసేస్తే మీకు ఏం రావాలి ఎక్స్పెండిచర్ ఇది ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఇంకోటి ఎక్స్పెండిచర్ కదా సో ఇప్పుడు ఎక్స్పెండిచర్స్ వచ్చినాయి ఎక్స్పెండిచర్స్ రేషియో ఎలా ఇచ్చినారు మనకి టూ ఇస్ టూ త్రీ అంటే ఈ రెండింటి రేషియో ఎంత వచ్చిందండి మళ్ళీ టూ ఇస్టు త్రీ సో మూడు మూడల తొమ్మిది ఎక్స్ మూడు నెలల ఆరు వందలు రెండు నెలల ఎనిమిది ఎక్స్ మైనస్ నాలుగు వందలు సో ఎక్సిట్ వస్తే ఎక్స్ సిక్స్ హండ్రెడ్ వెళ్తే ఎక్స్ వాల్యూ టూ హండ్రెడ్ వచ్చింది ఎక్స్ వాల్యూ టూ హండ్రెడ్ వచ్చిందంటే త్రీ ఇంటూ టూ సిక్స్ హండ్రెడ్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ హండ్రెడ్ ఇది ఒక మెథడ్ అండి లేదా మీరు డైరెక్ట్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఇన్కమ్స్ ఏమో ఏ రేషియాలు ఉన్నాయండి త్రీ ఇస్టు ఫోర్ రేషియాలు ఉన్నాయి ఎక్స్పెండిచర్స్ ఏ రేషియాలు ఉన్నాయి టూ ఇస్టు త్రీ రేషియాలు ఉన్నాయి ఇన్కమ్ త్రీ పార్ట్స్ ఎక్స్పెండిచర్ టూ పార్ట్స్ అంటే వన్ పార్ట్ ఏమైనట్టు ఇక్కడ సేవింగ్ అయినట్టే కదా చూడండి ఫోర్ పార్ట్స్ ఇన్కమ్ ఉంది త్రీ పార్ట్స్ ఎక్స్పెండిచర్ ఉంది అంటే ఈ గ్యాప్ వన్ పార్ట్ ఏమైనట్టు సేవింగే కదా ఇద్దరు సరుసగా ఒక్కొక్కరు సమానంగా సేవ్ చేస్తున్నారంట క్వశ్చన్లో మీకు ఇచ్చినారు కదా ఇద్దరు కూడా సమానంగా రెండు వందల రూపాయలు సేవ్ చేస్తున్నారంట ఈ వన్ రూపీ వాల్యూవే మీకు టూ హండ్రెడ్ అయితే లేదా ఈ వన్ పార్ట్ వాల్యూవే టూ హండ్రెడ్ అయితే త్రీ పార్ట్స్ వాల్యూ ఎంత ఫోర్ పార్ట్స్ వాల్యూ ఎంత సో వన్ పార్ట్ టూ హండ్రెడ్ అయితే త్రీ పార్ట్ సిక్స్ హండ్రెడ్ అవ్వాలి ఫోర్ పాట్స్ ఎయిట్ హండ్రెడ్ అవ్వాలి ఈ ఎక్స్ అనుకోకుండా ఇలా కూడా మీరు డైరెక్ట్గా చేయవచ్చండి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఎయిట్ మెన్ అండ్ ఫోర్ ఉమెన్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సిక్స్ డేస్ వర్క్ డన్ బై ఏ మ్యాన్ ఇన్ వన్ డే ఈస్ డబల్ ద వర్క్ డన్ బై ఏ ఉమెన్ ఇన్ వన్ డే ఇఫ్ ఎయిట్ మెన్ అండ్ ఫోర్ ఉమెన్ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఆఫ్టర్ ఫోర్ డేస్ ఫోర్ మెన్ లెఫ్ట్ అండ్ ఫోర్ ఉమెన్ జాయింట్ ఇన్ హౌ మెనీ మోర్ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్ ఎనిమిది మంది పురుషులు నలుగురు స్త్రీలు కలిపి ఒకవన్నీ ఆరు రోజుల్లో చేస్తారండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు రాసుకుందాం చూడండి వర్క్ ఈక్వల్ట్ ఎంత అండి ఎయిట్ మెంబర్స్ మెన్ ఫోర్ విమెన్ వీళ్ళు వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారంట సిక్స్ డేస్లో చేస్తారంట ఇది అర్థమైందా అంటే ఒక్కొక్క మ్యాన్ మనం ఒక్కొక్క యూనిట్లో ఎం యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు అని అనుకుంటున్నాం కాబట్టి ఎయిట్ ఇంటూ ఎం యూనిట్స్ మెన్ చేస్తారు విమెన్ ఒక్కొక్క రోజులో డబ్ల్యూ యూనిట్స్ వర్క్ చేస్తే ఫోర్ ఇంటూ డబ్ల్యూ యూనిట్స్ విల్ చేస్తారు ఒక రోజులో ఒక పురుషుడు చేసే పని స్త్రీ చేసే పని కన్నా రెట్టింపు అంటే మ్యాన్ కనుక టూ యూనిట్స్ వర్క్ చేస్తే విమెన్ వన్ యూనిట్ వర్క్ నా దీని మీనింగ్ ఇక్కడ నుండి ఇక్కడికి రైట్ సో దీని నుండి మనం టోటల్ వర్క్ చెప్పొచ్చా అండి ఎనిమిది రెండుల పదహారు నాలుగు ఇంటూ ఒకటి నాలుగు పదహారు ప్లస్ నాలుగు ఇరవై ఇరవై ఇంటూ ఆరు నూట ఇరవై సో ఇప్పటివరకు మనకి అర్థమైనంత వరకు మనం డేటా రాసుకుందాం ఎనిమిది మంది పురుషులు మరియు నలుగురు స్త్రీలు పని ప్రారంభించిన రెండు రోజుల తర్వాత నలుగురు పురుషులు వెళ్ళిపోయి నలుగురు కొత్త స్త్రీలు వచ్చి చేరితే ఇంకా ఎన్ని రోజుల్లో పని అవుతుంది సో ఫస్ట్ టూ డేస్లో ఏం జరిగిందో చూద్దాం చూడండి మనకు ఫస్ట్ టూ డేస్లో అంటే ఎయిట్ మెన్ ఫోర్ విమెన్ అయితే వర్క్ చేస్తారు కదండి ఎయిట్ మెన్ అంటే ఎనిమిది రెండుల పదహారు ఫోర్ ఉమెన్ అంటే ఫోర్ ఇంటూ వన్ ఫోర్ పదహారు ప్లస్ నాలుగు ఇరవై ఒక్క రోజులో ఇరవై టూ డేస్లో అంటే నలభై అంటే ఫస్ట్ టూ డేస్లో నీకు ఆల్రెడీ ఫార్టీ యూనిట్స్ వర్క్ అయిపోయింది ఇంకా మిగిలింది ఎంత ఎయిట్ యూనిట్స్ వర్క్ ఇప్పుడు ఏం జరిగింది నలుగురు పురుషులు వెళ్ళిపోయి నలుగురు కొత్త స్త్రీలు చేరుతున్నారంట నలుగురు పురుషులు వెళ్ళిపోతున్నారంటే మీకు ఎయిట్ మెంబర్స్ ఉంటే ఫోర్ మెంబర్స్ వెళ్ళిపోతే అప్పుడు మీకు ఫోర్ మెన్ అయినారు ఇంతకుముందు ఫోర్ విమెన్ ఉంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫోర్ ఫీమే విమెన్ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎయిట్ విమెన్ అయినారు వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తారండి చూడండి ఏమో రోజుకు టూ యూనిట్స్ వర్క్ చేస్తారు కాబట్టి నాలుగు ఇంటూ రెండు ఎనిమిది ఓకే విమెన్ రోజుకు ఒక యూనిట్ వర్క్ చేస్తుంది కాబట్టి ఎయిట్ ఇంటూ వన్ ఎయిట్ సో ఇద్దరు కలిపి ఎంత అంటే ఈ మొత్తం టీం కలిపి పదహారు యూనిట్లు వర్క్ చేస్తారు మీకు మిగిలిందేమో ఎయిటీ యూనిట్స్ వర్క్ చేయాలి ఇంకా రోజుకు పదహారు యూనిట్లు వర్క్ చేస్తున్నారు అయితే ఎన్ని రోజులు చేస్తారు ఎయిటీ బై సిక్స్టీన్ అంటే ఫైవ్ డేస్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ Fruit seller sells 45% of the oranges that he has along with one more orange to a customer. He then sells 20% of the remaining oranges and two more oranges to a second customer. He then sells 90% of the now remaining oranges to a third customer and it is and is still left with 5 oranges. How many oranges did the fruit seller have initially? నలభై ఐదు శాతం నారింజలను ఒక వినియోగదారునికి అమ్మి ఒకటి అదనంగా ఇచ్చాడు రెండవ వినియోగదారునికి మిగిలిన వాటిలో ఇరవై శాతం నారింజలను అమ్మి రెండు అదనంగా ఇచ్చాడు ఇప్పుడు అతడు మిగిలిన వాటిలో తొంభై శాతం అమ్మగా అతడి వద్ద ఇంకా ఐదు నారింజలు కలవు అయినా అతడి వద్ద మొదట్లో ఎన్ని నారింజలు కలవు ఫస్ట్ మనం ఈ క్వశ్చన్లో బ్యాక్ నుండి స్టార్టింగ్కి వెళ్తామండి ఈ క్వశ్చన్లో మీకు త్రీ పార్ట్స్ ఉన్నాయి ఒక పార్ట్ ఇది ఒక పార్ట్ ఇక్కడి నుండి ఇక్కడికి ఒక పార్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక్కొక్క పార్ట్ కనుక మీరు చేసుకుంటూ బ్యాక్ వెళ్ళిపోయినారు అనుకోండి మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది చూడండి లాస్ట్ ఏం చదవండి ఇప్పుడు అతన్ని మిగిలిన వాటిలో తొంభై శాతం అమ్మగా అతడి వద్ద ఐదు నారింజలు ఇంజలు మిగిలినాయంట అండి ఇట్ లాస్ట్ పర్సన్ దగ్గర ఉన్న దాంట్లో నైంటీ పర్సెంట్ అమ్మేసిన తర్వాత ఫైవ్ మిగులుతున్నాయంట అంట నైంటీ పర్సెంట్ అమ్మేయడం అంటే ఇంకా మిగిలిన ఎన్ని అండి టెన్ పర్సెంట్ వాల్యూ కదా టెన్ పర్సెంట్ వాల్యూ మీకు ఫైవ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎంత అవ్వాలి ఫిఫ్టీ అవ్వాలి అంతేనా అంటే లాస్ట్ పర్సన్ దగ్గర ఎంత ఉన్నాయండి లాస్ట్ పర్సన్ అమ్మకన్న ముందు ఫిఫ్టీ ఉన్నాయి అర్థమైందా అంటే సెకండ్ లాస్ట్ పర్సన్ అమ్మకన్న ముందు అతని దగ్గర ఎంత ఉన్నాయి ఫిఫ్టీ ఉన్నాయి ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైపోయింది ఇప్పుడు రెండవ వినియోగదారునికి మిగిలిన వాటిలో ఇరవై శాతం నారింజలను నమ్మి రెండు అదనంగా ఇచ్చాడు ఇతను ఇచ్చిందే ఈ థర్డ్ పర్సన్ దగ్గరికి వస్తాయి కదా థర్డ్ పర్సన్ దగ్గర అమ్మకన్న ముందు యాభై ఉన్నాయంటే సెకండ్ పర్సన్ ఇచ్చిందే థర్డ్ పర్సన్కి వస్తుంది అంతే కదా చూడండి థర్డ్ పర్సన్ గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడదాం రెండవ వినియోగదారుడికి మిగిలిన వాటిలో ఇరవై శాతం నారింజలను అమ్మి రెండు అదనంగా ఇచ్చాడు ఇరవై శాతం ఏమో అమ్ముతున్నాడు అండి రెండు అదనంగా ఇస్తున్నాడు ఒకవేళ రెండు అదనంగా ఇవ్వకపోయి ఉంటే రెండు అదనంగా ఇవ్వకపోయి ఉంటే సెకండ్ స్టేట్మెంట్లో కనుక మీరు చూస్తే రెండో రెండవ పర్సన్కి అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడండి ఇరవై పర్సెంట్ ఇచ్చి ఇరవై పర్సెంట్ అమ్మేసిన తర్వాత మిగిలిన దాంట్లో ఇంకొక రెండు ఇస్తున్నాడు ఒకవేళ రెండు ఇవ్వకపోయినాడు అనుకోండి అప్పుడు యాభై రెండు మిగిలేదా కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించండి యాభై రెండు మిగిలేదు అంటే ఆ పండ్ల వ్యాపారి రెండవ పర్సన్కి జస్ట్ ఇరవై శాతమే ఇస్తున్నాడు అనుకోండి ఇరవై శాతం ఇచ్చి ఇంకొక రెండు అదనంగా ఇవ్వట్లేదు అనుకోండి అదనంగా రెండు ఇవ్వట్లేదు అనుకుంటే ఇప్పుడేమో లాస్ట్ స్టేట్మెంట్ చదివిన తర్వాత మీకు యాభై మిగిలింది ఈ అదనంగా ఇవ్వకపోయి ఉంటే ఇంక రెండు కూడా మిగిలేది యాభై రెండు ఎప్పుడు మిగిలినాయండి రెండవ పర్సన్కి ఇరవై శాతం అమ్మిన తర్వాత యాభై రెండు మిగిలింది ఇరవై శాతం అమ్మిన తర్వాత అంటే ఎనభై శాతం మిగిలడమే కదా అంటే ఎయిటీ పర్సెంట్ వాల్యూవే మీకు ఫిఫ్టీ టూ అయితే హండ్రెడ్ పర్సెంట్ వ్యాల్యూ ఎంత చూడండి ట్వంటీ ఫోర్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఫోరు థర్టీన్ టైమ్స్ పదమూడు ఐదులో అరవై ఐదు అర్థమైందా అంటే ఫస్ట్ పర్సన్కి అమ్మిన తర్వాత సెకండ్ పర్సన్కి అమ్మే కన్నా ముందు అతని దగ్గర అరవై ఐదు ఫ్రూట్స్ ఉన్నాయండి ఎన్ని నారింజలు ఎన్ని ఉన్నాయి ఫస్ట్ పర్సన్కి అమ్మిన తర్వాత సెకండ్ పర్సన్కి అమ్మే ముందు అతని దగ్గర అరవై ఐదు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఒక పండ్ల వ్యాపారి నలభై ఐదు శాతం నారింజలను ఒక వినియోగదారుడికి అమ్మి ఒకటి అదనంగా ఇచ్చినాడంట అంటే ఫస్ట్ టైం అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అమ్మేసి ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తున్నాడు ఒకవేళ ఎక్స్ట్రా ఇవ్వకపోయి ఉంటే అతని దగ్గర ఎన్ని మిగిలేయి చెప్పండి ఆల్రెడీ అరవై ఐదు మిగిలినాయి సెకండ్ స్టేట్మెంట్ చదివేటప్పుడు అంటే సెకండ్ పర్సన్కి అమ్మే కన్నా ముందు అరవై ఐదు మిగిలినాయి ఈ ఒకటి అదనంగా ఇవ్వకపోయి ఉంటే అరవై ఆరు మిగిలేదా అరవై ఆరు మిగిలడం అంటే ఏందండి నలభై ఐదు శాతం అమ్ముతున్నాడు అంటే యాభై ఐదు శాతం మిగిలడం కదా అంటే మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాల్యూవే సిక్స్టీ సిక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎంత సో ఈ పది పదకొండు ఐదుల పదకొండు ఆరుల ఫైవ్ ట్వంటీ టైమ్స్ ట్వంటీ ఇంటూ సిక్స్ అంటే వన్ ట్వంటీ ఆప్షన్ డి ఈ క్వశ్చన్లో మీరు బ్యాక్ టు ఫ్రంట్ వెళ్ళాలి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్తే మీకు ఆన్సర్ వస్తాయండి క్వశ్చన్ నెంబర్ పదిహేడు ఫైవ్ మెన్ కెన్ కలర్ ఫిఫ్టీ మీటర్ లాంగ్ క్లాత్ ఇన్ ఫైవ్ డేస్ ఇన్ ఇన్ హౌ మెనీ డేస్ ఫోర్ మెన్ కెన్ కలర్ ఫార్టీ మీటర్ క్లాత్ ఇన్ హౌ మెనీ డేస్ ఐదుగురు పురుషులు ఐదు రోజుల్లో యాభై మీటర్ల పొడవైన వస్త్రానికి రంగు వేయగలరు అయిన నలుగురు పురుషులు నలభై మీటర్ల వస్త్రానికి ఎన్ని రోజుల్లో రంగు వేయగలరు మీకు ఈ ఫార్ములా ఉంటుంది కదండి ఎం వన్ డి వన్ బై డబ్ల్యూ వన్ ఈక్వల్ టు ఎం టూ డి టూ బై డబ్ల్యూ టూ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుందండి ఐదుగురు పురుషులు ఫైవ్ ఇంటూ ఐదు రోజుల్లో ఫైవ్ డేస్లో వర్క్ ఎంత యాభై మీటర్ల వస్తారని రంగు వేయడం అనేది ఇక్కడ వర్క్ బై ఫిఫ్టీ మీకు నలుగురు డబ్ల్యూ టూ ఉంది ఫార్టీ మీటర్స్ క్లాత్ ఉంది ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది ఫోర్ టెన్ డేస్ టెన్ ఫైవ్ ఫిఫ్టీ టెన్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ అంటే డి టూ ఎంత వచ్చిందండి ఫైవ్ డేస్ డి టూ ఎంత ఫైవ్ డేస్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఇఫ్ ఏ రీటైలర్ రీటైల్ సెల్లర్ బైస్ థర్టీ పెన్సిల్ ఎట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ట్వంటీ సెవెన్ పెన్స్ ఫైన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ సార్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి ఒక రీటైలర్ షాప్ పర్సన్ ఉన్నాడంటా అండి అతను ముప్పై పెన్సిళ్లను ఇరవై ఏడు పెన్నుల ప్రకటన వేలకు కొంటున్నాడంట అంటే మీరు ఏం చేస్తున్నారంటే మీరు షాప్కి పోయి ఒక థర్టీ పెన్స్ కొనుక్కొస్తు వస్తున్నారు ఒక్కొక్క పెన్ను పైన మార్కెట్ ప్రైజ్ అనేది పది రూపాయలు ఉందనుకోండి ముప్పై పెన్నులకి మీరు కొనాలి కానీ ఎంత ఎంత కొంటున్నారంట ఇరవై ఏడు పెన్నుల ప్రకటన వేలకే కొంటున్నారు అంటే ఇరవై ఏడు పెన్నులకి పది రూపాయలు అంటే ఎంత టూ సెవెంటీ రూపీస్ పెట్టి మీరు ఎన్ని పెన్నులు కొంటున్నారు థర్టీ పెన్నులు కొంటున్నారు అంటే మీరు ఒక్కొక్క పెన్ను ఎంతకు పడ్డటండి యాక్చువల్గా తొమ్మిది రూపాయలు పడ్డట్టు అంతేనా ఒక్కొక్క ఏమో మీకు తొమ్మిది రూపాయలు పడ్డట్టు మీరు ఎంత కమ్ముతారు పెన్ను పైన ముద్రించిన ధర ఎంత ఉంది పది రూపాయలు ఉంది పది రూపాయలకు అమ్ముతారు తొమ్మిది రూపాయలు కొని పది రూపాయలకు అమ్ముతారు నైన్ పైన వన్ ప్రాఫిట్ అంటే వన్ బై నైన్ వన్ బై నైన్ అంటే ఫ్రాక్షన్ టూ పర్సెంటేజ్లో లెవెన్ వన్ బై నైన్ పర్సంటేజ్ ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ సపోజ్ దేర్ ఈజ్ ఎ నంబర్ ఎన్ వెన్ ఎన్ ఈజ్ డివైడెడ్ బై ఫైవ్ ద రిమైండర్ విల్ బి టూ వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ ఎన్ స్క్వేర్ ఈస్ డివైడెడ్ బై ఫైవ్ చాలా ఈజీ క్వశ్చన్ అండి మీకు ఆన్సర్ వన్ రావాలి మీ దగ్గర ఒక సంఖ్య ఎన్ ఉందంట ఆ ఎన్ని ఫైవ్తో కనుక భాగిస్తే శేషం రెండు వస్తుందంట చూడండి ఎన్ అనే నెంబర్ని నేను రెండు అనుకుంటున్నాను అండి రెండుని కనుక ఫైవ్తో భాగిస్తే ఇక్కడ సున్నా టైమ్స్ పోతుంది ఇక్కడ సున్నా వస్తుంది శేషం రెండు వస్తుందా అంటే ఎన్ అనే నంబర్ని నేను రెండు అనుకోవచ్చు కదా అంటే ఎన్ వాల్యూ నాకు టూ అనుకోవచ్చు కదా అనుకోవచ్చు ఇక్కడ శేషం ఎంత వస్తుందో అదే నంబర్ని నేను అనుకుంటున్నాను అండి ఇప్పుడు ఎన్ స్క్వేర్ని కనుక ఫైవ్తో భాగిస్తే ఇంత శేషం వస్తుంది నాలుగు ఉంది దీన్ని ఐదుతో భాగిస్తే ఇక్కడ సున్నా వస్తుంది ఇక్కడ సున్నా వస్తుంది శేషం నాలుగు వస్తుంది సో శేషం మీకు నాలుగు రావాలండి వన్ రావద్దు సారీ శేషం ఎంత రావాలి మనకి నాలుగు ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ ఇరవై ఎక్స్ ప్లస్ టూ వై వాల్యూ కనుక మీకు ట్వంటీ సెవెన్ ఎక్స్ మైనస్ టూ వై వాల్యూ ఎంత మైనస్ వన్ అయితే వై వాల్యూ ఎంత చూడండి ఫస్ట్ నుండి సెకండ్ మైనస్ చేయండి టూ వై మైనస్ ఆఫ్ మైనస్ టూ వై అయితే ఫోర్ వై ట్వంటీ సెవెన్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ అంటే ట్వంటీ ఎయిట్ వై వాల్యూ ఎంత సెవెన్ ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ది యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రాకేష్ అండ్ సురేష్ సురేష్స్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ది యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ సురేష్ అండ్ రమేషిస్ సిక్స్ టూ ఫైవ్ జీరో ది యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రాకేష్ రమేష్ ఇస్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ వాట్ ఇస్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రాకేష్ ఈ క్వశ్చన్ నేను మీకు డీటెయిల్గా ప్రతి స్టెప్ వేసి చెప్పానండి మనకు ఎగ్జామ్లో అంత టైం ఉండదు కాబట్టి మీకు నేను ఎగ్జాంపుల్ ఎలా చేయాలో చెప్తాచు అండి రాకేష్ సురేష్ల సగటు జీతం ఎంత అండి ఐదు వేల యాభై సగటు జీతం ఐదు వేల యాభై అంటే టోటల్ జీతం ఎంత అవ్వాలి పదివేల వంద అవ్వాలి ఇంతే కదా వీళ్ళిద్దరు టోటల్ జీతం పదివేల వంద ఓకే సురేష్ రమేష్ల సగటు జీతం ఎంత ఆరు రెండు వందల యాభై అప్పుడు టోటల్ జీతం ఎంత అవ్వాలండి పన్నెండు వేల ఐదు వందలు అవ్వాలి ఓకే రాకేష్ రమేష్ల సగటు జీతం ఎంత ఐదు వేల రెండు వందలు అప్పుడు వీళ్ళిద్దరు టోటల్ జీతం ఎంత అవ్వాలి పదివేల నాలుగు వందలు అవ్వాలి మీకు రాకేష్ యొక్క సగటు నెల జీతం అడిగినారు కదా ఈ మూడింటిని యాడ్ చేయండి ఇప్పుడు పదివేలు పదివేలు ఎంత ఇరవై వేలు ఇరవై ప్లస్ పన్నెండు అంట ముప్పై రెండు ముప్పై రెండు వేల తర్వాత ఇక్కడ ఒక ఐదు వందలు ఉంది నాలుగు వందలు ఉంది వంద అయితే ముప్పై మూడు వేలు ఉంది ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు మీకు ఏమొస్తుందండి రాకేష్ సురేష్ సురేష్ రమేష్ మళ్ళీ రాకేష్ రమేష్ అంటే ముగ్గురు కూడా రెండు రెండు సార్లు వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు టూ టైమ్స్ ఆఫ్ నేను వీళ్ళని ఎక్స్ వై అనుకుంటున్నాను ఈజీ ఉండడానికి ఎక్స్ప్లస్ వై ప్లస్ జెడ్ అనుకుంటే ఈ వ్యాల్యూ వస్తుందా అప్పుడు మీకు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఏమొస్తుందండి థర్టీ త్రీ థౌజండ్ బై టూ అంటే పదహారు వేల ఐదు వందలు వస్తుంది అంటే రాకేష్కి సురేష్కి మరియు రమేష్ యొక్క టోటల్ శాలరీ పదహారు వేల ఐదు వందలు అయితే మీకు రాకేష్ యొక్క శాలరీ అడిగినారు కాబట్టి రమేష్ మరియు సురేష్ల యొక్క శాలరీ ఎంత పన్నెండు వేల ఐదు వందలు సో ఈ పదహారు వేల ఐదు వందల నుండి మీరు పన్నెండు వేల ఐదు వందలు మైనస్ చేస్తే నాలుగు వేలే వస్తుంది కదా మీరు మళ్ళీ ఆర్ రాకేష్ ప్లస్ సురేష్ అని రాసుకొని బై టూ రాసుకొని ఇలా ఇదంతా చేసేదానికన్నా మీరు ఇట్లా చేసుకుంటేనే మీకు టైం సేవ్ అవుతుందండి క్వశ్చన్ నెంబర్ ఇరవై రెండు ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇస్ ఎయిటీ వన్ పై సెంటీమీటర్స్ చూడండి సర్కిల్ యొక్క ఏరియా మీకు పైఆర్ స్క్వేర్ ఫార్ములానా పైఆర్ స్క్వేర్ ఫార్ములా మీకు ఎయిటీ వన్ పై అంటే ఆర్ వ్యాల్యూ ఎంత వచ్చిందండి ఆర్ వాల్యూ నైన్ వచ్చింది అంతేనా ఆర్ స్క్వేర్ వాల్యూ మీకు ఎయిటీ వన్ అంటే ఆర్ వాల్యూ నైన్ ఆర్ వ్యాల్యూ నైన్ అంటే డయామీటర్ ఎంత అవ్వాలండి ఎయిటీన్ అవ్వాలా ఓకే భుజం వృత్త వ్యాసానికి సమానం అంట చిత్రస్ర భుజం ఇప్పుడు ఎంత అవుతుంది ఎయిటీన్ అవుతుంది అప్పుడు చిత్రస్రం ఏరియా ఎంత అవుతుంది ఎయిటీన్ స్క్వేర్ త్రీ ట్వంటీ ఫోర్ ఆప్షన్ సి ట్వంటీ త్రీ ఇన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇట్ వాజ్ నోటెడ్ దట్ ద ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్ హ్యాస్ ఇంక్రీజ్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ ద లేబర్ కాస్ట్ హెస్ గాన్ అప్ ఫ్రమ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద కన్జంప్షన్ ఆఫ్ రా మెటీరియల్ బీ రెడ్యూస్డ్ టు కీప్ ద కాస్ట్ ద సేమ్ యాజ్ ద బిఫోర్ ద ఇన్క్రీస్ ఒక వస్తువు తయారీ సంస్థలో ముడి సరుకు ధర ఇరవై ఐదు శాతం పెరిగిందంట అండి అంటే మీకు రా మెటీరియల్ కాస్ట్ ఎలా పెరిగిందంట అండి ఇంతకుముందు కనుక వన్ ఉందనుకోండి ఇప్పుడు ఇరవై ఐదు శాతం పెరిగి నూట ఇరవై ఐదు అయిందంట కార్మికుల ఖర్చు ముడి సరుకుల ఖర్చులో ముప్పై శాతం నుండి ముప్పై ఎనిమిది శాతం పెరిగింది లేబర్ కాస్ట్ ఏం జరిగిందంట ముడి సరుకులు మీరు రా మెటీరియల్ ఎంత ఖర్చు చేస్తారో దాంట్లో థర్టీ పర్సెంట్ ఖర్చు అయ్యేదంట ఇంతకుముందు ఇప్పుడు దాంట్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ ఖర్చు అవుతుందంట అంటే ఇంతకుముందు మీరు రా మెటీరియల్కి వంద ఖర్చు చేస్తే దాంట్లో థర్టీ పర్సెంట్ అనేది ఖర్చు అవుతే ముప్పై రూపాయలు ఖర్చు అయ్యేది ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందంట లేబర్ కాస్ట్ రా మెటీరియల్ కాస్ట్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ అవుతుందంట ఇప్పుడు రా మెటీరియల్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ దీంట్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ ఏంటంటే ఇంతేనా క్యాలిక్యులేట్ చేయడం సో ట్వంటీ ఫైవ్ ఫైవ్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్ టైమ్స్ ఇది వన్ నైంటీ అవుతుంది మీకు ఫోర్ అంటే ఫోర్ ఫార్టీ టైమ్స్ అంటే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అవుతుందండి ఇది ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఇప్పుడు లేబర్ కాస్ట్ మీకు ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అయిందా చూడండి ఇంతకుముందు రా మెటీరియల్ ఏమో వందా లేబర్ కాస్ట్ ఏమో ముప్పై అంటే నూట ముప్పై ఖర్చు అయ్యేదండి ఇప్పుడు ఎంత అవుతుంది నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు ఖర్చు అవుతుంది అంతేనా ఇంతకుముందు రా మెటీరియల్ ప్లస్ లేబర్ కాస్ట్ కలిపి మొత్తం నూట ముప్పై అయితే ఇప్పుడు రా మెటీరియల్ ప్లస్ లేబర్ కాస్ట్ కలిపి నూట డెబ్బై రెండు రూపాయలు ప్లస్ ఐదు అవుతుంది ఖర్చు ఎంత పెరిగింది చెప్పండి నలభై రెండు పాయింట్ ఐదు పెరిగింది క్వశ్చన్లో ఏమన్నారు వాట్ పర్సెంట్ ఆఫ్ ద కన్సంప్షన్ ఆఫ్ రా మెటీరియల్ బీ రెడ్యూస్డ్ టు కీప్ ద కాస్ట్ సేమ్ యాజ్ ద బిఫోర్ ఇంక్రీజ్ మీరు రా మెటీరియల్ కాస్ట్లో ఇక్కడ రా మెటీరియల్ ఎంత ఉందండి ప్రజెంట్ రా మెటీరియల్ ఇప్పుడు మీరు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వాడుతున్నారు రా మెటీరియల్ అనేది కనుక మీకు ఎంత తగ్గితే ఖర్చు అనేది ఇంతకుముందు ఎంత ఉంటుందో ఇప్పుడు అంతే ఉండాలని క్వశ్చన్ అండి చూడండి ఖర్చు ఎంత పెరిగింది ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ రూపీస్ పెరిగింది అంతేనా ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ రూపీస్ తగ్గితే సరిపోతుంది కదా నేను ఒక ఎక్స్ పర్సెంట్ తగ్గుతుంది అని అనుకున్నాను అనుకోండి ఒక ఎక్స్ పర్సెంట్ అనేది ఇప్పుడు మీరు క ఒకటి కన్సంప్షన్ తగ్గిస్తుందని అనుకోండి వన్ ట్వంటీ ఫైవ్లో ఎక్స్ పర్సెంట్ తగ్గిందనుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ బై ఎక్స్ తగ్గినట్ట ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పని ఏంటంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ లేబర్ కాస్ట్ అనేది మీ రా మెటీరియల్ కాస్ట్ పైన డిపెండ్ అయ్యి ఉందండి మీరు వన్ ట్వంటీ ఫైవ్లో ఒక ఎక్స్ పర్సెంట్ తగ్గింది అని అంటే ఆటోమేటిక్గా మీ లేబర్ కాస్ట్ కూడా ఎక్స్ పర్సెంట్ తగ్గుతుందండి అర్థమవుతుందా ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్లో కూడా ఎక్స్ పర్సెంట్ వాల్యూ తగ్గుతుంది ఎందుకంటే మీ లేబర్ కాస్ట్ అనేది రా మెటీరియల్ కాస్ట్లో థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ సో మీకు రా మెటీరియల్ వన్ ట్వంటీ ఫైవ్ అయ్యిందంటే ఇది ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అవుతుంది మీరు రా మెటీరియల్ కనుక ఒక ఎక్స్ పర్సెంట్ తక్కువ వాడుతున్నారనుకోండి అప్పుడు మీ లేబర్ కాస్ట్ కూడా ఎక్స్ పర్సెంట్ తగ్గిపోతుంది ఇప్పుడు ఇలా ఈ రెండు కలిపి తగ్గిన తర్వాత మీకు మొత్తం ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ రూపీస్ తగ్గింది అనుకోండి ఇంతకుముందు ఎంత ఖర్చు చేస్తున్నారు ఇప్పుడు అంతే ఖర్చు చేస్తున్నట్టు కదా సో వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే టోటల్ ఎంత అవుతుందండి మీకు వన్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ అవుతుంది ఇంటూ ఎక్స్ బై హండ్రెడ్ ఈక్వల్ టు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ సో ఇక్కడ నుండి మీరు ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చండి చూడండి నేను ఇది ఈ డెసిమల్ ఈ డెసిమల్ తీసేస్తున్నాను ట్వంటీ ఫైవ్తో కనుక క్యాన్సిల్ చేస్తే ఎవ్రీ హండ్రెడ్కి నాకు ఫోర్ ట్వంటీ ఫైవ్స్ ఉంటాయి కాబట్టి ఫోర్ హండ్రెడ్లో నాకు సిక్స్టీన్ ఉంటుంది ఇది సెవెంటీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి ట్వంటీ ఫైవ్తో క్యాన్సిల్ చేస్తే పదిహేడు నెలల అరవై ఎనిమిది ఒక ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి అరవై తొమ్మిదిలో క్యాన్సిల్ అవుతుంది సో నాకు ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి పదిహేడు వందలు బై అరవై తొమ్మిది పదిహేడు వందల బై అరవై తొమ్మిది సో అరవై తొమ్మిది పదిహేడు వందలు ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది నాకు ఆప్షన్స్ మాత్రం ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంది ట్వంటీ ఫైవ్కి దగ్గరలో ఉంది కాబట్టి నేను సెవెంటీన్ హండ్రెడ్ బై ఫోర్ చేసి చూస్తే నాకు ఏమొస్తుందో చెప్ చెప్పండి ఒకసారి సెవెంటీన్ హండ్రెడ్ బై ఫోర్ చేస్తే నాలుగు నాలుగు పదహారు ఒకటి వస్తుంది నాలుగు రెండుల ఫోర్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అంతేనా అండి లేదా మీరు డైరెక్ట్గా క్యాన్సిల్ చేయండి ఒకసారి ఏమవుతుందో చూద్దాం మనం నేను డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తున్నా చూడండి సిక్స్టీ నైన్ అప్రాక్సి సిక్స్టీ నైన్ ఇంటూ సిక్స్టీ నైన్ ఇంటూ టూ చేస్తే ఎంత వస్తుందండి మీకు సిక్స్టీ నైన్ ఇంటూ టూ కనుక చేస్తే సెవెంటీ ఇంటూ టూ అంటే మీకు వన్ ఫార్టీ అవుతుంది వన్ థర్టీ ఎయిట్ అవుతుంది వన్ థర్టీ ఎయిట్ అంటే వన్ ఫార్టీ ఇక్కడ థర్టీ టూ మిగులుతుంది అంతేనా సిక్స్టీ నైన్ ఇంటూ ఎంత చేస్తే మీకు సిక్స్టీ నైన్ ఇంటూ ఫైవ్ చేస్తే ఏం వస్తుంది చెప్పండి సెవెంటీ ఇంటూ ఫైవ్ అంటే త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ ఫైవ్ వస్తుంది బట్ ఇక్కడ మీకు త్రీ ట్వంటీ ఏ ఉంది అంటే మీకు లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ వస్తుందండి ట్వంటీ ఫోర్ కన్నా ఎక్కువ వస్తుంది ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువ వస్తుంది అంటే ఆప్షన్స్ మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి రైట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ద రేషియో ఆఫ్ టోటల్ అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ ద మేల్స్ అండ్ ఫీమేల్ టుగె టు ఫిమేల్స్ యాజ్ అాలరీ ఈజ్ సిక్స్ ఇస్ టు ఫైవ్ ద రేషియా ఆఫ్ ద సాలరీ ఆఫ్ ఈచ్ మేల్ అండ్ ఈచ్ ఫీమేల్ ఈస్ టూ త్రీ ఫైండ్ ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ మేల్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఈజీ క్వశ్చన్ కదండి సి టోటల్ శాలరీ ఎంత ఇచ్చినారో మీకు ఇక్కడ రేషియో వచ్చినారండి టోటల్ సాలరీ మేల్కి ఫీమేల్కి ఎంత ఇచ్చినారో రేషో ఇచ్చినారండి పురుషులు మరియు స్త్రీలకు పంచబడిన మొత్తాల నిష్పత్తి ఆరు ఇస్టు ఐదు టోటల్గా వీళ్ళకి సిక్స్ పార్ట్స్ ఇస్తే వీళ్ళకి ఫైవ్ పార్ట్స్ ఇచ్చినారంట టోటల్ సాలరీ ఓకే చూడండి ఇక్కడ ఈచ్ పర్సన్ శాలరీ ఈచ్ పర్సన్ శాలరీ అండ్ నంబర్ ఆఫ్ పర్సన్స్ అంతేనా మీకు ఈచ్ పర్సన్ సాలరీ ఇంటూ నంబర్ ఆఫ్ పర్సన్స్ చేస్తేనే కదండి మీకు టోటల్ శాలరీ వచ్చేది ఇక్కడ మీకు ఈచ్ పర్సన్ శాలరీ ఇచ్చినారండి ఆ రేషియో ఎలా ఉంది టూ ఇస్టు త్రీ ఉంది ఆ రేషియో మీకు టూ ఇస్ టూ త్రీ ఉంది మీకు కావాల్సింది ఏముంది నంబర్ ఆఫ్ పర్సన్స్ కావాలంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ కావాలంటే ది సిక్స్ బై టూ ఫైవ్ బై త్రీ చేస్తే వస్తుందండి టూ త్రీ టైమ్స్ క్యాన్సల్ అవుతుంది త్రీ ఇంటూ త్రీ నైన్ నైన్ ఇస్ టూ ఫైవ్ ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ అండ్ బ్రిడ్జ్ ఆఫ్ లెంత్ టూ ఎయిటీ మీటర్స్ ఇన్ సిక్స్ సెకండ్స్ అండ్ ట్వంటీ సెకండ్ రెస్పెక్టివ్లీ ఎట్ వాట్ స్పీడ్ ద ట్రైన్ ఇస్ రన్నింగ్ చూడండి ఒక రైలు స్తంభాన్ని మరియు రెండు వందల ఎనభై మీటర్లు ఉన్న బ్రిడ్జ్ని వరుసగా ఆరు సెకండ్లు మరియు ఇరవై సెకండ్లలో దాటుతుందంట ఇలా రైలు వేగం ఎంత మీరు ఇక్కడ క్వశ్చన్లు అబ్జర్వ్ చేస్తే ట్రైన్ ఒక పోల్ని దాటుతుందంటే దాని లెంత్ని క్రాస్ అవుతుంది క్రాస్ చేస్తున్నట్టండి ట్రైన్ దాని లెంత్ని క్రాస్ చేయడానికి సిక్స్ సెకండ్స్ టైం పడుతుందంట అర్థమైందా అదే బ్రిడ్జ్ లెంత్ని క్రాస్ చేయడానికి ఇరవై సెకండ్లు టైం పడుతుందంట ట్రైన్ దాని లెంత్నే క్రాస్ చేయడానికి సిక్స్ సిక్స్ సెకండ్స్ టైం పడుతుంది దాని లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ని క్రాస్ చేయడానికి ఇరవై సెకండ్లు పడుతుంది అంటే ట్రైన్ బ్రిడ్జ్ లెంత్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఇరవై మైనస్ ఆర్ అంటే పద్నాలుగు సెకండ్లే కదా అంటే ట్రైన్ పద్నాలుగు సెకండ్లలో ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది అన్నట్టు ఆ బ్రిడ్జ్ లెంత్ ఎంత టూ ఎయిటీ అంటే టూ ఎయిటీ బై పద్నాలుగు ఇది మీకు మీటర్ పర్ సెకండ్ అండి కిలోమీటర్ పర్ అవర్ కావాలంటే ఎయిటీన్ బై ఫైవ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది సో పద్నాలుగు రెండుల సున్నా ఐదు నాలుగుల పద్నా పద్దెనిమిది ఇంటు నాలుగు అంటే సెవెంటీ టూ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో పోతున్నట్టండి ఆప్షన్ డి